ప్రభు నామంలో మీకందరికీ ప్రభు దాసరాలుగా శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు శుక్రవారం ఉపవాస దినం. పరిశుద్ధ గ్రంథం నుండి ఒక స్త్రీ గురించి వివరించాలని నేను ఆశిస్తున్నాను. ఈ సందేశం పేరు ప్రభు సేవలో పగిలిన హృదయం, ఎ బ్రోకన్ హార్ట్ ఇన్ ద సర్వీస్ ఆఫ్ ద లార్డ్. ప్రభు సేవలో పగిలిన హృదయం అని సందేశం పేరు. లూకా సువార్త 2:36-38 ఈ స్త్రీ మనకు కనబడుతుంది. ఈమె ఆషేరు గోత్రికురాలు, పనుయేలు కుమార్తె ఉన్న అన్న అను ఒక ప్రవక్తి. ఈమె గురించి ఈరోజు వివరించాలని ప్రభు ఆత్మ నన్ను ప్రేరేపించింది. ఈమె కన్యాత్వం మొదలుకొని, లూకా సువార్త 2:36-38 నేను చదువుతున్నాను. మరియు ఆషేరు గోత్రికురాలను, పనుయేలు కుమార్తె ఉన్న అన్న అని ఒక ప్రవక్తి ఉండను. ఆమె కన్యాత్వం మొదలు 7 ఏండ్లు పెనిమిటితో సంసారం చేసి బహుకాలం గడిచినదై 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయం విడవక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి మాటలాడుచుండెను. అంటే ఒక ధన్యురాలైన ఒక స్త్రీ. ఉపవాస ప్రార్థనా దినం, చాలామంది ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థనలు చేసే దినం ఇది శుక్రవారం. ఇక్కడ ఒక విధవరాలు, ఒక గొడ్రాలు, వృద్ధురాలు, బంధుబలగం మీద ఆధారం లేని స్త్రీ, ఒక బలహీనురాలు, ఒక విద్యావంతురాలు కాదు, ఒక పదవి స్థానాలు ఆరోగ్య బలములున్న స్త్రీ కూడా కాదు. ఈమె దేవుని మీద ఆనుకున్న స్త్రీ, దేవుడు వాడుకున్న ఒక స్త్రీ అని మనకు అర్థమవుతుంది. ఒక పగిలిన హృదయం, విరిగిన మనస్సు, చాలా యవన ప్రాయంలో విధవరాలు అయిపోయింది. ఇక్కడ వాక్యంలో చూసినప్పుడు ఈమె కన్యాత్వం మొదలుకొని 7 ఏండ్లే పెనిమిడితో సంసారం చేసింది. 14 సంవత్సరాలు వివాహం అయింది అనుకోండి, 7 సంవత్సరాలు పెనిమిడితో కాపురం చేసింది, పిల్లలు లేరు. 84 సంవత్సరాలు ఈమె విధవరాలుగా ఉండి దేవాలయంలో ఆమె జీవితాన్ని గడిపింది. దేవాలయం విడవకుండా ఉపవాస ప్రార్థనలు రేయింబగళ్ళు చేస్తూ దేవునికి సేవలు అందించింది. ఎంత ధన్యురాలో చూడండి. అంటే ఈమె ఒక ప్రవక్తి కూడా. ఈమె రహస్యం ఏంటి? ఇలాగ ప్రభు కొరకు తన జీవితం, తన పగిలిన హృదయాన్ని సమర్పించుకొని విరిగిన మనస్సుతో ప్రభు సేవలు అహోరాత్రులు దేవాలయంలో ఉండి ఉపవాస ప్రార్థనలు చేస్తూ ప్రభుకు అంకితమైన ఈ స్త్రీ గురించి ఉన్న కార్యాలు మనం ధ్యానించాలి. ఈమె మొట్టమొదటి రహస్యం ఏంటంటే ప్రభువును మిక్కటంగా ప్రేమించింది. ఈమె ప్రభువును కొలిచే స్త్రీ, ప్రభువును ఆరాధించే స్త్రీ, ప్రభువును స్తుతించే స్త్రీ. ప్రభువును ప్రేమించింది, మరి ప్రభు సన్నిధిని ప్రేమించింది. దేవాలయమును విడవకుండా ఆమె దేవాలయము కంటగట్టబడి ఉండింది, దైవ కార్యాల్లో పాలు పొందింది. అంటే గొప్ప ప్రార్థనా పర్రాలు. వృద్ధాప్యంలో కూడా ఉపవాసం ఉండే స్త్రీ. మీరు గమనించండి, యవనస్తులకు కూడా ఉపవాసం ఉండడానికి చేత కాదంటారు, మా వల్ల కాదంటారు. ఈమె ఇంత కడు వృద్ధురాలు, 84 సంవత్సరాలు విధవరాలుగా ఉండి మరి ఆమె ప్రభు పాద సన్నిధిలో సమయాన్ని గడుపుతుందంటే ఈమె వయసు 100కు పైగా ఉంటుందని నేనైతే అంచనా వేసినాను. అంటే చిన్నతనాన్నే భర్తను పోగొట్టుకుంది, 7 ఏండ్లే పెనిమిడితో కాపురం చేసింది, మరి ఇన్ని సంవత్సరాలు ఆమె కడు వృద్ధురాలు దేవాలయం విడవకుండా ప్రభు పాద సన్నిధిలో గడిపింది అని అంటే ఎంత ధన్యురాలండి. ఈమె గొడ్రాలు, పిల్లలు కూడా లేరు. ఇంకెందుకు ఈ జీవితం ప్రభు కొరకని అనుకుంది. ఈ పగిలిన హృదయం, ఈ విరిగిన మనస్సు, ఈ నలిగిన హృదయం నేను ప్రభువుకు అంకితం చేస్తానని పట్టుదలతో దేవాలయం విడవకుండా ఆమె తన జీవితాన్ని ప్రభు పాదాల దగ్గర సమర్పించుకుంది. ఎంత ధన్యురాలు. అంటే భగ్న హృదయంతో పతనం కాలేదు ఈమె. ఈమెకు జీవితంలో వచ్చిన ఒడిదొడుకులు లేక కష్టాలు, నష్టాలు, దుఃఖము, ఆ దురదృష్టము అదృష్టంగా మార్చుకున్న స్త్రీ. ఎంత దురదృష్టవంతులైనా,
యేసు ప్రభువును హత్తుకుంటే వారు చాలా భాగ్యవంతులైపోతారు. కొందరు దురదృష్టం గురించి ఏడుస్తూ ఉంటారు కదా. యోబు గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం ఒక మాట ఉంది, దౌర్భాగ్యమును గురించి ఏడ్చుట వలన మూఢులు నశించెదరు. భర్తలను పోగొట్టుకున్న స్త్రీలు ఎప్పుడు ఏడుపు ముఖం పెట్టుకొని మరి వారు దుఃఖాక్రాంతులై ఉంటారు. నా భర్త పోయినాడు, ఇంకా నా జీవితం ఎందుకు, ఇంకా నేను ఎవరి కొరకు బ్రతకాలి అని విషాదంతో తమ హృదయం నింపుకొని మరి వారు ఎప్పుడు కూడా గుణుగుతూ సణుగుతూ గడిపే అవస్థ మనం చూస్తాం. అంటే వారిపైన వారికి జాలి కలుగుతుంది, సెల్ఫ్ పిటీ అంటారు ఇంగ్లీష్లో. అంటే వారి మీద వారి జాలితో ఎప్పుడు మరి ఈ దౌర్భాగ్యం గురించి ఏడుస్తూ ఉంటారు. కానీ ఈ స్త్రీ అట్టి కోవకు చెందిన స్త్రీ కాదు. ఈమె దౌర్భాగ్యం గురించి ఏడవడం లేదు. పైగా భర్త లేకున్నా, పిల్లలు లేకున్నా, బంధుబలుగులు లేకున్నా, గుడ్రాలైనా ఆమె ప్రభువును పట్టుకుంది. దేవుని స్తోత్రం, దేవాలయం విడవకుండా ఉన్నది. ఆమె ధన్యురాలైపోయింది, ప్రవక్తిగా ఎంచబడింది. పరిశుద్ధ గ్రంథంలో ఈమె అన్నాను ఒక ప్రవక్తి కలిగి ఉండెను అని అంటున్నాడు. Luke 2:36లో ఆషేరు గోత్రికురాలు పనుయేలు కుమార్తెనైన అన్న అను ఒక ప్రవక్తి. పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినప్పుడు ప్రవక్తులు ఉన్నారు, ప్రవక్తలు పురుషులు ఉన్నారు, ప్రవక్తులు కూడా ఉన్నారు. ప్రవక్తుల జాబితాలో మిరియం ఒక ప్రవక్తి, దెబోరా ఒక ప్రవక్తి, హుల్డా ఒక ప్రవక్తి, నవోదియా అనే ఒక ప్రవక్తి. ఈ నలుగురు ప్రవక్తులు పాత నిబంధనలో స్త్రీలు ప్రవక్తులుగా ఉన్నారు. క్రొత్త నిబంధనకు వచ్చినప్పుడు మరి ఫిలిప్పుకు నలుగురు కుమార్తెలు, వారు ప్రవక్తులు. మరి పైగా అన్న అని ఒక ప్రవక్తి అని లూకా సువార్తలో మనం చూస్తున్నాం. అంటే ఇంత ఘనులైన స్త్రీలు ప్రవక్తుల జాబితాలో ఇవి ఎంచబడింది. ఎప్పుడైనా ఒక రహస్యం మీరు గమనించాలి, ఎవరైతే దేవుని హత్తుకుంటారో వారు ఘనపరచబడతారు. దేవుని సన్నిధిని ప్రేమిస్తారో వారికి ధన్యత కలుగుతుంది. ఈ ధన్యత ఈ స్త్రీకి కలిగినట్టు మనం చూస్తున్నాం. చాలామంది భర్తలు మరణించిన స్త్రీలను మనం చూసినప్పుడు వాళ్ళు కూడా ఆత్మహత్య చేసుకున్నట్టు, భర్త లేని బ్రతుకు నాకెందుకు, లేక భార్య మరణిస్తే భర్త ఆత్మహత్య చేసుకున్నాడు, భార్య లేకుంటే నేను బ్రతకనని, ఇలాంటి వార్తలు మనం చూస్తూ ఉంటాం. అంటే భార్యాభర్తల సంబంధం దేవుడే ఇచ్చినాడు. కానీ ఒకవేళ నీ భార్యను భర్తను కోల్పోతే ఇంకా నిరాశ నిస్పృహతో జీవితం గడిపేదానికంటే దేవుని సేవలో ఉండడం ఎంత ధన్యత. ఈ అన్న ప్రవక్తి దేవుని సేవలో తన జీవితం అంకితం చేసుకుంది. ఇంకా నాకున్న మిగిలిన రోజులు నేను ప్రభుకు అంకితమై ఉంటానని ఒక దృఢ నిశ్చయం చేసుకుంది. మన భారతదేశంలో సాంప్రదాయం అంటే కొన్ని వందల సంవత్సరాల ముందు భర్త చనిపోతే సతీ సహగమనం, అంటే భర్త చనిపోయి అనే చితికి ఆహుతి అయినప్పుడు ఇంకా భార్య బ్రతికి లాభం లేదు, ఆమె కూడా సతీ సహగమనం అని భర్తతో పాటు చనిపోయేది పిల్లలు అనాథులుగా చేసి. అలాంటి కార్యం కాదు ఈ స్త్రీ చేసింది. ఆమె ఒక విధవరాలై ఉండి మరి ఒకవేళ ఆమె తల్లిగారింటికి కూడా వెళ్ళిపోవచ్చు, మరి ఆనాడు గుడ్రాళ్ళు పిల్లలు లేరు, భర్త చనిపోయినాడంటే వెంటనే తల్లిగారింటికి వెళ్ళి రెండో పెళ్ళన్నా చేసుకోవచ్చు, లేకుంటే మరి ఆత్మహత్య అన్నా చేసుకోవచ్చు, లేకుంటే చావు కొరకు ఎదురు చూడవచ్చు. కానీ ఇవన్నీ కాదు. షీస్ ఎ పాజిటివ్ టఫ్ మైండెడ్ ఆప్టిమిస్ట్. చూడండి, ఆమె వెలుగుమయమైన తలంపులతో నిండిన స్త్రీ, తర్వాత దేవుని హత్తుకున్న స్త్రీ. వాక్యంలో చూస్తే పౌలు భక్తుడు 1 Cor 13:7 ఒక మాటాడు, విశ్వాసము ప్రేమ నిరీక్షణ. విశ్వాసము ప్రేమ నిర్వీవి చాలా గొప్పవి అంట ఒక క్రైస్తవునికి, క్రైస్తవరాలకు. వీటన్నిటిలో ప్రేమ చాలా గొప్పది, ఇది శాశ్వతమైనది అని పలుకుతున్నాడు. అంటే చూడండి, ఈమెలో ఈ మూడు చూస్తాం మనం. ఈమె ఒక విశ్వాసం ఉంది, దేవుని అందు విశ్వాసం ఉంది. అందుకే ఆమె ఉపవాస ప్రార్థనలు రేయిం భగలు చేస్తుందట. ఈమె అసలు దేని కొరకు ఉపవాసం ఉండింది అని నాకు ప్రశ్న. ఎందుకంటే మనం అందరం ఉపవాసం ఉంటాం, ఏదో సాధించాలి, ఏదో కావాలి, మన పిల్లలు బాగుండాలి, మన కుటుంబాలు బాగుండాలి, భర్త మారు మనసు పొందాలి, భార్య మారు మనసు, మనం అన్ని కారణాలు పెట్టుకొని ఉపవాసం ఉంటాం. కానీ ఈ విధవరాలు ఈ గుడ్రాలు ఈమెకి ఎవరూ లేరు, దేవుడే దిక్కు. కానీ ఈమె ఉపవాసం ఉండి రేయిం బగళ్ళు ప్రార్థన చేస్తుందంట. ఈమె మరి 37వ వచనం, 84 సంవత్సరములు విధవరాలయ్యుండి దేవాలయము విడవక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేస్తుందంట. అంత గొప్ప ధన్యురాలండి. ఈ వృద్ధాప్యంలో ఉపవాసం ఉండడానికి శక్తి ఎక్కడ నుండి వచ్చింది?
ఉపవాసం ఉండమంటే మాకు షుగర్ ఉందండి, బీపీ ఉందండి, మేము అడిగి వస్తున్నామండి, మాకు వీలు కాదండి అని అంటారు. కానీ ఈమెకు మరి ఆ దినాల్లో షుగరు బీపీ ఇవన్నీ ఉన్నవని తెలుసుకోవడానికి కూడా పనికరాలు లేవు కదా. కానీ ఈమెకు ఏమీ లేదు, దేవుని సన్నిధి ఆమెకు శక్తి, దేవుడు ఆమెకు బలం, దేవుని ఆలయంలో పనిచేయడం ఆమెకు పూర్తి సంతోషాన్ని ఇస్తుంది. ప్రార్థన అంటే ఇష్టం, ఉపవాసం అంటే ఇష్టం, దైవ సన్నిధిని ప్రేమించింది. ఈమెకు విశ్వాసం ఉన్నది, ఈమెకు నిరీక్షణ ఉంది, గుండె నిండుగా ఆమెకు ప్రేమ ఉన్నది, ప్రజల పట్ల ప్రేమ ఉంది, ప్రజలతో ఆమె దేవుని కార్యాలు మాట్లాడుతుంది. ప్రవక్తి అంటే ఏంటి, సోదె చెప్పే స్త్రీ కాదు ఈమె. ప్రవక్తి అనగానే అనుకుంటారు సోదె చెప్పే స్త్రీ అని, చాలా పొరపాటు. ప్రవక్తి అంటే దేవుని వాక్యము దేవుని నుండి పొందుకొని ప్రజలకు అందించే స్త్రీ అన్నమాట. దేవుని వాక్కులు దేవుని నుండి స్వతహా పొందుకొని ఆ మాటలు దేవునికి అందించే స్త్రీయే ప్రవక్తి. లేనిపోని కబుర్లు చెప్పే స్త్రీ కాదు, సోదె చెప్పే స్త్రీ కాదు, లేని ఉన్నట్టుగా ఉన్నవి లేనట్టుగా మార్చి మార్చి చెప్పే స్త్రీ కాదు. అలాంటి వారు చాలామంది ప్రవక్తి అనే పేరుతో మరి బడాయి చేస్తూ ఉంటారు, అది చాలా శిక్షార్హము, తప్పు. దేవుడు బయలుపరిచిన మాటలు దేవుని తెలియజేసే స్త్రీయే ప్రవక్తి. మరి అట్టి కోవకు చెందిన ఈ స్త్రీ రేయింబగళ్ళు అండి, రేయింబగళ్ళు ఉపవాసం ఉంటుంది, అందుకే ఆమెకు ఏ రోగం లేదు. మనం చాలామంది చూస్తాం భర్తను పోగొట్టుకున్న స్త్రీలు టెన్షన్ వచ్చి బాగా మరి టెన్షన్తో డిప్రెషన్లో దిగిపోయి కృంగిపోయి కృషించిపోయి బాగా తినేసి, డిప్రెషన్లో ఉంటే ఎక్కువ తింటారండి, తిని తిని లావెక్కిపోయి కూర్చుంటే లేవి రాదు, లేస్తే కూర్చోరాదు, ఇంట్లో అంతా గొడవలు చేస్తూ మరి కోడళ్ళను తిట్టిపోస్తూ మనుమళ్ళు మనవరాలతో నెమ్మదిగా ఉండకుండా ఇల్లంతా ఒక నరకంగా మార్చుకున్న వృద్ధులైన స్త్రీలు ఉంటారు. ఎప్పుడు సణుగుతుంటారు, ఎప్పుడు గొణుగుతుంటారు, వారి వలన కుటుంబము పాడైపోతుంది, విచ్ఛిన్నమైపోతుంది. అటు కొడుకుకు సమాధానం ఉండదు, కొడుకు కోడలకు నెమ్మది ఉండదు, ఆడపిల్లలు కూడా నెమ్మదిగా ఉండలేరు. చూడండి, ఇలాంటి ఒక దౌర్భాగ్యకరమైన స్త్రీలు ఉంటే దేవుని వాక్యం ద్వారా ఈరోజు మీరు మార్మన్స్ పొందాలి. ఈ అన్న ప్రవక్తి యొక్క జీవితాన్ని సాదృశ్యంగా ఉంచుకోవాలి. ఆమెకు గుండుగుండు సణుగుడు లేదు, స్తుతించే స్త్రీ ఆమె. ఆమెకు అవిశ్వాసం లేదు, విశ్వాసం గల స్త్రీ. ఆమె ఈ లోకభోగములు ఎందుకు కొట్టుకొని పోవడలేదు, ఆమె దేవుని ఆలయము విడవకుండా దైవ కార్యాలందు ఆసక్తి కలిగి దేవుని ప్రేమించి ఆమె రేయింబగళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థనలు చేసి దైవ సన్నిధికి ప్రాధాన్యత ఇచ్చే స్త్రీ ఎంత ధన్యురాలు. చూడండి, ప్రవక్తి, ప్రవక్తి అనే జాబితాలో వచ్చేసింది. అలాగుండాలి. నాకు ఒక యవనస్త్రాలు మరి తెలియజేసింది ఈమెయిల్లో ఏంటంటే, అమ్మా నేను ఉద్యోగస్తురాలు, నా అత్త నన్ను బ్రతకనివ్వదమ్మా, 3 గంటల రాత్రి లేవమంటుంది నన్ను, నేను రాత్రంతా డ్యూటీ చేసి వస్తే నన్ను 3 గంటల రాత్రి లేవమంటుంది, ఆమె లేవ్వదు నేను లేచి పని చేయాలంటుంది. అంటే ఎంత కఠినాత్మురాలు. ఏమని అంటే, జాయ్ సిస్టర్ చెప్పింది ఉదయకాలం లేచి స్త్రీలు ప్రార్థన చేయాలని చెప్తుంది కాబట్టి నువ్వు లేవ్వాలంటుంది. అంటే అదేమన్నా తీరా పద్ధత. ఆమె కష్టపడిన మరి కోడలు పాపం కొద్దిగా విశ్రాంతి తీసుకోవాలి, నీవు ఉదయం లేచి ఒక మాదిరి చూపెట్టాలి, ప్రేమతో మెలగాలి, ఒక బిడ్డలాగా చూసుకుంటే ఇంట్లో ఎంత నెమ్మది ఉంటుంది, ఎంత సమాధానం ఉంటుంది ఆ కోడలకు, కొడుకు కొరకు, ఆ కుటుంబం కొరకు, ఆ వృద్ధాప్యంలో ప్రార్థన చేసి ప్రేమతో సమస్తాన్ని స్వాధీనం చేసుకుంటే ఎంత బాగుంటుంది. దేవుడు ఎప్పుడు కూడా కలహానికి కర్త కాదు, అల్లరికి కర్త కాదు, ఆయన ప్రేమాపూర్ణుడు. నువ్వు నిజంగా కుటుంబంలో చక్కగా రాణించాలంటే దేవుని ప్రేమ నీ హృదయంలో నింపబడి ఉంటే కానీ ఆ కుటుంబం చక్కగా నడవదు. కాబట్టి నీవే ఒక ఉదాహరణగా ఉండాలి. నువ్వు ఉదయం లేచి ప్రార్థన చేస్తే నీ కోడలు కూడా చేస్తుంది, నువ్వు ఉదయం లేచి ప్రార్థన చేస్తే నీ పిల్లలు కూడా చేస్తారు. కానీ ఏది మాదిరి లేదు. పైగా ఇతరులు అది చేయాలి ఇది చేయాలని ఆంక్షలు విధించడం అది తప్పు, అది చాలా కలహానికి కారణంగా ఉంటుంది. మరి ఇక్కడ ఒక ప్రవక్తిని చూస్తున్నాము, జీవితంలో అంతా శూన్యమే. ఆమెకేముందని, ఆమెకేమో వస్తు సామాగ్రి ఉందా, ఆస్తిపాస్తులు ఉందా, బంధు బలగాలు ఉన్నారా, భర్త ఉన్నాడా, గుడ్రాలు పిల్లజల్లే ఉందా, మనుమళ్ళు ఉన్నారా, దేన్ని బట్టి స్త్రీ సంతోషిస్తుంది అన్న ప్రవక్తి. కేవలం ఆమె సంతోషం దేవుని అందే ఉంది. హల్లెలూయా. షీ జస్ట్ ఎంజాయింగ్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. ఆమె తిండి మీద కూడా లేదు ఆమెకు మనసు, సుఖభోగం లేదు, ఆసక్తి లేదు ఆమె. చాలామంది విధవరాళ్ళు ఎప్పుడు కూడా చాలా అలంకారణంతో చాలా భోగభాగ్యాలతో తులతూగుతూ లోకాన్ని ప్రేమిస్తూ కుటుంబాన్ని కూడా అలక్ష్యం చేసి అటు భర్త పోయిన తర్వాత పరపురుషుల మీద ఆశ పెంచుకొని పాపానికి బానిసలు అవుతారు. ఎంత దౌర్భాగ్య స్థితి. ఈరోజు విధవరాళ్ళంతా నా మాట వినండి, దేవుని సేవకురాలు మాట,
పరపురుషుల మీద మీకు ఆశ ఉంటే తొలగించుకోండి. అది కీడుకు, నాశనానికి, శిక్షకు, శాపానికి కారణం. అది పరిశుద్ధ గ్రంథంలో ఉంది. యిర్మీయా గ్రంథం మరి 49:11 నీ పిల్లలను నేను చూసుకుంటానంటున్నాడు దేవుడు. నాకు అప్పగించు నీ పిల్లలు, నువ్వు విధవరాలు, నువ్వు నన్ను ఆశ్రయించాలి, నేను నీకు భర్తగా ఉంటాను. యెషయా 54:5 నిన్ను సృజించిన వాడు నీకు భర్తగా ఉన్నాడు. పరపురుషుల మీద కన్ను పెట్టద్దు, దేవుని హత్తుకోవాలి నువ్వు. నీ పురుషుడు ఈ లోకం నుండి దాటిపోతే నీకు దేవుడు నీ భర్త. ఇక పరపురుషులను ఆశ్రయించి ఎంత అవమానానికి, దెబ్బలకు, శిక్షకు, శాపానికి కారణమవుతారు కొందరు స్త్రీలు. కుటుంబానికి మచ్చ తీసుకొస్తారు, పిల్లలు తలెత్తి నడుచుకునే వీలు లేకుండా చేసేస్తారు. వారి జీవితాలు మరి పాడు చేసే స్త్రీలు ఉన్నారు. అలాంటి వారు పరిశుద్ధ గ్రంథంలో ఆ మాట మీకు చదివి వినిపిస్తాను. విధవరాళ్ళు ఎలాగుండాలి, వారు ఎప్పుడు కూడా దేవుని మీద మనసు పెట్టుకొని ఉండాలి. అన్న ప్రవక్తి తన మనసంతా దేవుడే, తన పగిలి నలిగిన హృదయం ప్రభువుకు అర్పించేసింది. ప్రభు సేవలో నిమగ్నమై ఉన్నది, ప్రవక్తిగా ఎంచబడుతున్నది. దేవుని స్తోత్రం. యెషయా 49:11 చూడండి. యెషయా 40 విధవరాళ్ళందరూ కూడా నన్ను ఆశ్రయించాలి. యిర్మీయా గ్రంథం, సారీ, యిర్మీయా 49:11 అనాథులకు నీ పిల్లలను విడువుము, నేను వారిని సంరక్షించదని దేవుడు చెప్పే మాట ఇది. నీ పిల్లలు అనాథులు అయిపోయినారా, తండ్రి చనిపోయినాడా, వారిని నాకు అప్పగించు. అంటే దాని అర్థము ఆ విధవరాలు తన పిల్లల కొరకు, పిల్లల పిల్లల కొరకు దేవుని పాదాలు పట్టుకోవాలి. దేవుడు అంటున్నాడు, అనాథులకు నీ పిల్లలను విడుము, నేను వారిని సంరక్షించదని. నీ విధవరాండ్రు నన్ను ఆశ్రయింపవలను. ఇస్రాయేల్ దేశంలో ఉన్న విధవరాళ్ళందరూ కూడా దేవుణ్ణి ఆశ్రయించాలని దేవుడు మరి కట్టడగా చెప్తున్నాడు. కనుక మనుషులను ఆశ్రయించడం శాపగ్రస్తం. దేవుని ఆశ్రయించే మరి స్త్రీ అయినా పురుషుడైనా ధన్యులైపోతారు. ఇక్కడ స్త్రీ గురించి మనం చెప్తున్నాం. పురుషులు కూడా కొన్నిసార్లు భార్యలు పోయిన తర్వాత మరి వారు ఎట్టు దిక్కు తోచకుండా త్రాగుడుకు బానిసైపోతారు, పాపానికి బానిసైపోతారు. వారు చాలా హృదయ వేదనతో భార్య చనిపోయిన కొన్ని సంవత్సరాలకే వారు కూడా హఠాత్తుగా మరణిస్తారు. అది దేవుని చిత్తమా? కానే కాదు. నీకు భార్య లేకున్న ప్రక్కన, భర్త లేకున్న ప్రక్కన నీవు దేవునితో అంటగట్టబడి ఉండాలి. ఆయన నీకు చాలిన దేవుడు, సరిపోయిన వాడై ఉన్నాడు. నువ్వు ఎట్టి ఆదరణ నీ జీవితంలో పొందుకున్నావో, ఆ పగిలి విరిగిన హృదయం ఆదరింపబడిందో, అట్టి ఆదరణతో ఇతరులను ఆదరించడానికి సేవలోనూ ముందుకు సాగాలి. పరిశుద్ధ గ్రంథంలో ఉంది, దేవుని యుద్ధ నుండి నువ్వు పొందుకున్న ఆదరణ అది ఇతరులకు అందించాలి. అంటే దేవుని సేవలో దేవుడు నిన్ను వాడుకుంటాడు. గాడ్ క్యాన్ యూజ్ ఎనీ వెసల్. దేవుని దృష్టిలో పనికిరాని వారు ఎవరూ లేరని నేను చెప్పగలను. దేవునికి పనికిరాని వారు ఎవరూ లేరు. నో వన్ ఈజ్ యూజ్లెస్ టు గాడ్. దేవుడు వాడుకుంటాడు. దేవుని సేవ చేయాలని ఆశ ఉండాలి. దేవుడు పిలిచినప్పుడు అందుబాటులో ఉండాలి. దేవుని మనసు తెలుసుకోవాలి, సమర్పించుకోవాలి. దేవుడు అట్టి వారిని తప్పకుండా వాడుకుంటాడు. ఈ కడు రుద్రాలను వాడుకుంటే నిన్ను నన్ను వాడుకోడా? తప్పకుండా వాడుకుంటాడు. అనేక అనుభవాలు ఇస్తాడు జీవితంలో. అనేకమైన మరి ఇబ్బందులు, ఇక్కట్లు, ఇరుకు నుండి నిన్ను తీసుకొని వస్తాడు. అనేక పాఠాలు నేర్పిస్తాడు, ఆదరిస్తాడు. నిన్ను ఒక సరి అయిన పాత్రగా చేసి ఆయన వాడుకొని మహిమ పొందుతాడు. 2 కొరింథీ 1:4 ఈ మాట ఉంది, దేవుడు మిమ్మల్ని ఏ ఆదరణతో ఆదరించున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్న వారినైనను ఆదరించుటకు శక్తి గలవారమగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మను ఆదరించుచున్నాడు. చూడండి, ఎట్టి ఆదరణ మన శ్రమలో దేవుని ద్వారా పొందుకున్నామో అట్టి ఆదరణతో శ్రమలో ఉన్న వారిని ఆదరించడానికి శక్తి గలవారమగునట్లు దేవుడు మనల్ని తీర్చిదిద్దుతాడు. దేవునికి వందనాలు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఒక ప్రయోజనకమైన వ్యక్తిగా నువ్వు ఉండాలి. నువ్వు పురుషమైనా స్త్రీమైనా ఈరోజు మరి ఉపవాస దినం శుక్రవారం అందరూ ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తారు. కొందరు మాంసాహారాలు తినరు, కొందరు ఒక పూట మానేస్తారు, కొందరు 3 పూటలు కూడా ఆహారం లేక కేవలం నీళ్ల మీద ఉంటారు. దేవునికి దగ్గర కావాలనే ఒక ఆకాంక్ష, ఆశ. ఎక్కువగా తిండి తినొద్దని ఈ దినాల్లో డాక్టర్స్ చాలా హెచ్చరిస్తున్నారు. కనబడిందంతా తిని ఒళ్ళు పెంచుకొని దేవునికి దూరం అయిపోయి వ్యధతో బాధతో నశించిపోతే దానివల్ల ఏం ప్రయోజనం? ఈ చిన్న జీవితము ప్రభువుకు అంకితం చేసి సమర్పించుకుంటే ఎంత ధన్యం. 4 ప్రయోజనకరంగా ఉంటే ఎంత భాగ్యవంతురావు, ఎంత భాగ్యవంతురాలు నీవు.
కనుక చక్కగా వినండి, వృద్ధురాలు, గోడ్రాలు, వయసు పైబడిన స్త్రీ, ఆమె జీవితమంతా ప్రభు కొరకు అంకితం చేసుకుని ఒక ప్రవక్తిగా ఎంచబడింది. ఎల్లప్పుడు స్తుతి యాగము, ఎల్లప్పుడు ప్రార్థన, ఉపవాసము, రేయిం బగళ్ళు, దేవుని సన్నిధి, దేవాలయం విడవకున్నది, దేవుని గురించి మాట్లాడుతుంది. ఆమె దేవుని గురించి మాట్లాడే స్త్రీ అని వాక్యంలో చూస్తే ఆమె హృదయాభిలాషలు నెరవేర్చినాడు దేవుడు. ఎప్పుడైతే దేవునికి మనం సమీపంగా ఉంటామో, నువ్వు ఆశించింది నీకు దొరుకుతుంది, నువ్వు ఆశించింది నీకు దొరుకుతుంది, ప్రార్థనకు విజయం దేవుడు ఇస్తాడు. నిన్న ఒక వృద్ధురాలు నాకు ఫోన్లో మాట్లాడుతూ, ఎక్కడ నుండి తీసుకుందో నా ఫోన్ నంబరు, కానీ నాతో మాట్లాడుతుంది. నేను పాపం ఏదో బాధలో ఉందని అటెండ్ చేసినాను. ఆమె ఏమంటుందంటే, అమ్మా నా గోడు వినమ్మా, నేను వృద్ధాప్యంలో ఉన్నాను, నేను ఒక ఆయగా పనిచేసి రిటైర్ అయినాను, నా వయసు పైపడిపోయింది, నాకు ఎవ్వరు దిక్కు లేరు, నేను కష్టపడి ఒక ఇల్లు కట్టినాను, నాకు నలుగురు కుమారులు, నలుగురు తాగుబోతులే, ఒక తాగుబోతు తాగి తాగి రోడ్డు మీద పడి చనిపోయినాడు, ఇంకా ముగ్గురు కుమారులు, మరి ముగ్గురు కుమారులు అయితే ముగ్గురు కూడా తాగుబోతులే, ఇల్లు పట్టు లేకుండా తాగి మరి తందనాలు ఆడుతుంటే మరి ఈ నలుగురు కోడళ్ళు కూడా ఇల్లు వదిలేసిపోయినారు. వాళ్ళ తల్లిగారింట్లో ఉన్నారు పిల్లలతోటి, వారు సొంత పనులు చేసుకుంటున్నారు. చూడండి, ఈమె దిక్కు లేకుండా అనాథగా మారిపోయింది. ఎందుకంటే ఇల్లు కట్టుకున్నది, నలుగురు కుమారులు చక్కగా ఉండాలని మంచి ఆశనే ఉంది. కష్టపడిన స్త్రీ, మరి నలుగురు కుమారులు కూడా లేరు, ఒకడు చనిపోయినాడు, ముగ్గురు తాగుబోతులైపోయినారు, కోడళ్ళు మనుమలు మయ్యంత వాళ్ళ తల్లిగారింటికి పోయినారు, ఈమె ఒక్కతే మిగిలిపోయింది. చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ స్త్రీలు. యెషయా 3 ఆఖరి వచనంలో ఆమె ఏమీ లేనిదై కూర్చుంటుందట. నాకు అనిపిస్తుంది ఆమె ఏమంటుందంటే, నాకు వాక్యాలు తెలియదు కదమ్మా, నేను ఒక అన్యురాలు కదా, నువ్వు నేర్పించే మాటలన్నీ ముందే వినుంటే నా కుటుంబాన్ని చక్కగా నేను కట్టుకునేదాన్ని, ఇప్పుడు అంతా పోయింది, నిన్న అంతా పోయిందని ఏమనకు, దేవుడు ఉన్నంతకాలం నీకు అంతా ఉంటుంది. కాబట్టి నువ్వు ప్రార్థన చేయి, నేను నేర్పించినాను, ప్రార్థన చేయి, ఉపవాసం ఉండు, ప్రభు సన్నిధిలో 7 పోగొట్టుకున్నవన్నీ తిరిగి నీకు దేవుడు సమకూరుస్తాడు. నీ బిడ్డలు మార్చగలడు దేవుడు, ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన ఏదైనా ఎంతైనా చేయగలుగుతాడు. నిన్ను వదిలిపెట్టిపోయిన కోడళ్ళందరూ తిరిగి వస్తారు, ఇది జరుగుతుందని పరిశుద్ధ గ్రంథంలో ఉంది. నయోమి అంత పోగొట్టుకుంది, అంతా సమకూర్చబడింది. ఆమె వంశావళిలోనే, ఆమె కోడలు రూతు వంశావళిలో యేసుక్రీస్తు జన్మం ఇచ్చినాడు, జన్మం పొందినాడు. దేవునికి స్తోత్రం. అంతే, నిన్ను నీ జీవితాన్ని దేవుడు ధన్యకరంగా మార్చడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నాడు. లూకా సువార్త 2వ అధ్యాయంలో ఈ స్త్రీ, ఈ అన్న ప్రవక్తి ఆశించినది ఆమెకు దొరికిందండి. ఆమె ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేస్తుంది. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడు. బాల యేసును, చిన్ని బిడ్డ 8 దినముల ప్రాయం ఉన్న యేసు, మరియ యోసేపులు దేవాలయంలోకి తీసుకొని వస్తున్నారు. మరి ఆ శిశువుకు సున్నతి చేయవలసిన 8వ దినము వచ్చినప్పుడు మరి వారు మోషే ధర్మశాస్త్రం చొప్పున వారు తమను శుద్ధి చేసుకున్న దినములు అవి. వచ్చి సుమయోను చేతికి చిన్న బాలుడైన యేసును అప్పగించినారు. ఆ సమయంలో అన్నా ప్రవక్తి కూడా వచ్చి ఆ బాల యేసును ఎత్తుకున్నదని, ప్రభువును కొనియాడినదని. చూడండి, అది పవిత్రమైన గడియ. అంటే ప్రపంచంలోకెల్లా ఆమెకు అత్యంత గౌరవాన్ని ఇచ్చిన ఒక గడియ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఆ సుమయోనుతో పాటు, ప్రవక్త అయిన సుమయోనుతో పాటు ఆ చిన్న యేసును అన్న ప్రవక్తి కూడా చేతులార ఎత్తుకున్నది. అంటే ఆమె ఆశ నెరవేరింది. ఆమెకు ఒకటే ఆశ ఉండింది, ప్రవక్త, నేను మెస్సయను చూడాలి. ఆ మెస్సయను చూసే ఆశ దేవుడు తీర్చినాడు. నువ్వు దేవుని సన్నిధిలో గడిపినప్పుడు నీ ఆశ భంగము కాదు, నువ్వు ఆశించినది దేవుడు అనుగ్రహిస్తాడు. అదే వాక్యం లూకా సువార్త 2:30. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి మాటలాడుచుండెను. అన్న ప్రవక్తి చిన్న బిడ్డను యేసును ఎత్తుకొని సంతోషించి దేవుని స్తుతించి, మరి యెరూషలేములో విమోచన కొరకు ఎదురుచూచు వారందరితో, కనిపెట్టు వారందరితో యేసును గూర్చి మాట్లాడుతుందంట. ముసలి ప్రాయంలో ఉన్న ఓ స్త్రీ, వృద్ధురాలు, మరి నీ జీవితం ఎలా గడుపుతున్నావు? ముసలమ్మ ముచ్చట్లో గడుపుతున్నావా? చాలామంది ముసలితనం వచ్చిన తర్వాత ముచ్చట్లే ముచ్చట్లు, ఇంటి వాకిట్లో గుమ్మం దగ్గర కూర్చుంటారు. నా తల్లి ఎప్పుడు గద్దించేది చూసినాను కొందరు స్త్రీలను. మరి వాళ్ళు
గుమ్మంలో కూర్చొని మెట్ల మీద కూర్చొని అక్కలమ్మలతోటి పక్కనమ్మలతోటి మాట్లాడడం చూస్తే మా అమ్మ గద్దించే పాస్టర్ అమ్మ కదా, లేవు అక్కడ ఉండి ఎందుకు ఇంటికి దరిద్రం తీసుకొస్తున్నావు పోయి పని చూసుకోమనేది. అయితే నాకు అది ఎప్పుడు గుర్తుంటుంది. ఇలాగూ ముసలోళ్ళు కూర్చొని వారి సంగతి వీరి సంగతి వారి కొంప వీరి కొంపలు కూల్చుతూ ఉంటారు. అలా కాదు, దేవుని హత్తుకొని బ్రతకాలి. వృద్ధాప్యంలో కూడా నీ ఇంటి వారందరి కొరకు విజ్ఞాపన చేయాలి. ఉపవాసం ఉండి ప్రార్థన చేయం చచ్చిపో ఉపవాసం ఉంటే దేవుని దగ్గరకు ఉంటే ఎవరైనా చేస్తారా? మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు, దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వల్ల బ్రతుకుతాడని యేసుప్రభు చెప్పలేదా? కాబట్టి చూడండి, ఆమె హృదయాభిలాషలు. ఒకవేళ వృద్ధాప్యంలో ఉన్న నీవు, ఒకవేళ పురుషుడవైనా స్త్రీవైనా, నీ హృదయంలో అభిలాష ఉంటుంది, నా కొడుకు ఇలా ఉండాలి, నా పిల్లలు సత్య మార్గంలో ఉండాలి, నా పిల్లలు సత్యం అనుసరించి నడుచుకున్నట వినుట కంటే అధికమైన సంతోషం నాకు ఇక లేదు, నా పిల్లల వివాహాలు కావాలి, వారు ఒక స్థాయికి రావాలి, వారు దేవుని గర్వపరిచేవారుగా ఉండాలి, వారు దేవుని సేవలో వాడబడాలి, దేవుడు వారిని ఆశీర్వదించాలి, నా పిల్లల తరం కూడా దేవుని సేవలో ఉండాలని నీ హృదయంలో ఉన్న మండుతున్న ఆ ఆశను దేవుడు నెరవేరుస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీకు విశ్వాసం ఉండాలి, నీకు నిరీక్షణ ఉండాలి, నీకు ప్రేమ ఉండాలి. ఈ మూడు గొప్పవి. ఇప్పుడు చూడండి, ఈ స్త్రీ దేవుని ప్రేమించిన స్త్రీ, ఈమె ప్రజలను ప్రేమించే స్త్రీ, ఈమె దైవ కార్యాలు దేవునికి అందిస్తుంది, మరి దేవుని దగ్గర నుండి పొందుకుంటుంది, విమోచన కొరకు కనిపెట్టుచున్న ఆ ప్రజలకు ప్రభు గురించి మాట్లాడుతుంది. షీఈస్ డెలివరింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎట్టి ధన్యురాలు. ఒకవేళ నీ హృదయము నీ వారి ప్రియులైన వారి మరణంతో కృంగిపోతుందా, దేవుడు నిన్ను బాగు చేస్తాడు. 147 కీర్తన 3 వచనంలో ఉంది, గుండె చెదరిన వారిని ఆయన బాగు చేయువాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఈమె విషాదములో మునిగిపోవడం లేదు, భర్తను గురించి చాటించడం లేదు. కొందరు విధవరాలు తమ భర్తల గురించి ఆలోచించి కన్నీళ్ళు గార్చి, నా భర్త చాలా మంచిగా చూసుకున్నాడమ్మా, మాకు ఇల్లు కట్టించినాడమ్మా, నన్ను పువ్వులాగా చూసుకున్నాడమ్మా, భర్త ఎలా చూసుకున్నాడో అని ధ్యానిస్తూ తలపోస్తూ ఏడుస్తూ ఉంటారు. అందుకే ఇంతకుముందు నేను చదివినాను యోబు 5:2, దౌర్భాగ్యమును గురించి ఏడ్చడం వల్ల మూడులు నశించేదాన్ని. భర్త చనిపోయినా దేవుని హస్తం నిన్ను విడిచిపెట్టదు. భర్త చనిపోయినా ఆయన భర్తగా ఉంటాడు. ఆయన ఎలాంటి భర్తగా ఉంటాడో విధవరాళ్లకు, వారి చెదిరిన హృదయాన్ని దేవుడు బాగు చేస్తాడు, వారి గుండె గాయాన్ని ఆయన కట్టగలడు. అందుకే ఏషియా 54:5 వచనంలో విధవరాళ్ళందరి మాట ఎప్పుడు కూడా ప్రతిరోజు మీరు జ్ఞాపకాన్ని తీసుకొని రావాలి. భర్త లేడు, పిల్లలు లేరు, ఎవ్వరు లేరు, నాకు లేరు అనొద్దు. ఉన్నవాడు నాకు ఉన్నాడని చెప్పాలి. దేవునికి స్తోత్రం, ఆయన ఉన్నవాడను నేను అని సెలవిచ్చినాడు కదా నిర్గమకాండం 3:14. ఉన్నవాడను నేను, అవును, ఉన్నవాడు నాకున్నాడు భర్తగా. ఏషియా 54:5 వచనం, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. హల్లెలూయా. నాకు అసలు ఎవరిని కూడా విధవరాలని పిలవాలని ఇష్టం ఉండదు. రక్షణ పొందిన ఏ విధవరాలను కూడా నువ్వు విధవరాలని చెప్పడానికి నాకు ఇష్టమే ఉండదు. ఎందుకంటే వారు విధవరాలు గారు, వారు భర్త ఉన్నాడు యేసు ప్రభు, వారికి భర్తగా ఉన్నాడు. వారు విధవరాలు ఎట్లయితారు? నిన్ను సృజించిన వాడు నీకు భర్త, నిన్ను రక్షించిన వాడు నీకు భర్త, పాపం నుండి విమోచించిన వాడు రక్షణకర్త నీకు భర్తగా ఉన్నాడు. మర్చిపోదు. అందుకే భర్త లేడు, నాకు భర్త ఉన్నాడు, నాకు యేసు ప్రభు నా భర్త అని చెప్పాలి. నిన్ను సృజించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు, సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయన పేరు, ఇశ్రాయేల్ యొక్క పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు, సర్వలోకమునకు దేవుడు అని ఆయనకు పేరు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విధవరాళ్ళ పట్ల దేవుడు వ్యాజ్యమాడతాడంట, విధవరాలి పొలిమేరను స్థిరపరుస్తాడంట, విధవరానికి ఆయన సమస్తమై ఉంటాడంట. దేవునికి వందనాలు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు ఇవన్నీ నువ్వు గమనించాలి. అన్న ప్రవక్తి యొక్క జీవితం గమనించినప్పుడు ఎంత ధన్యకరమైన జీవితము ఈ స్త్రీది. ప్రభు సేవలో పగిలిన ఒక హృదయం అని ఈ సందేశానికి పేరు పెట్టిన. అవును, పగిలిన హృదయమే, నలిగిన హృదయమే. ఆమెకు ఈ లోకరీతిగా ఆమె అతిశయించడానికి ఏదీ లేదు, కానీ ప్రభునందు ఆమెకు అతిశయం ఉంది. ఆమెను ప్రభువును ఆమెను ఆరాధిస్తుంది, స్తుతిస్తుంది, ప్రభు సన్నిధిలో గడుపుతుంది, ఆమె ప్రభువును గురించి ప్రకటిస్తుంది. మరి ఆమె వయస్సు పైబడిన ఆమె హృదయంలో ప్రభు వెలుగుతున్నాడు, ఆ వెలుగు ఇతరులకు అందిస్తుంది. దేవునికి స్తోత్రం. ప్రభు ద్వారా ఆమె శక్తి పుంజుకున్న స్త్రీ. అంతవరకు కూడా ఆమె రేయింబగళ్ళు, ఉపవాసం ఉండి దేవుని సేవలో నిమగ్నమైన స్త్రీ. దేవాలయం విడవకుండా దైవ కార్యాల్లో పాలు పొందుతుంది. మరి దేవుని వాక్కులను ప్రజలకు అందిస్తుంది, దేవుని గూర్చి మాట్లాడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక ప్రవక్తిగా ఆమె ఎంచబడుతుంది. ఆమె చివరి గడియ వరకు దేవుని చేత వాడబడిన
మరి వృద్ధురాలు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. శారీరకంగా ఆమెకు బలం లేదు. 100 సంవత్సరాలు పైబడిన స్త్రీకి ఏమి త్రాణి ఉంటుంది, ఏం బలం ఉంటుంది? కానీ ఆమె బలం ఎవరో తెలుసా? దేవుడే ఆమె బలం. నన్ను బలపరచువాని అందు నేను సమస్తము చేయగలను. గాడ్ ఈజ్ హర్ స్ట్రెంగ్త్. ఆమె వయసు ఉడిగిపోయింది అన్నా ప్రవక్తి. ఆమె కండరాలు చక్కగా లేవు. ఆమె ఎముకలు కూడా పట్టుదప్పినవి. ఆమె నరాల బలహీనత ఉండొచ్చు ఆమెకు. ఆమెకు కనుదృష్టి మాంద్యంగా ఉందేమో, వినికిడి సరిగా లేదేమో, కానీ ఆమె నోరు మాత్రం చాలా పదునుగా ఉంది, దేవుని గురించి మాట్లాడుతుంది. ఆమెకు ఉపవాసం ఉండడానికి శక్తి ఉన్నది, దేవునికి దగ్గరగా ఉంది. దేవుని హత్తుకున్న స్త్రీ, దైవ కార్యాలు చేసిన స్త్రీ, ఆమె దేవుని ఘనపరిచిన స్త్రీ. నన్ను ఘనపరచువారిని నేను ఘనపరుస్తాను. చూడండి, ఆమె హృదయాభిలాషలన్నీ ఆమె నెరవేరుతుంది. ఆమె కనులార మెస్సయ్యను చూసింది. చిన్న యేసును, 8 దినముల యేసు దేవాలయంకి వచ్చినప్పుడు, మరి యోసేపులు తెచ్చినప్పుడు, సుమయోను ప్రవక్త, ఆయన గొప్ప ప్రవక్త, మరి ఆ ప్రవక్తతో పాటు ఈమెకు కూడా ఆ ఆధిక్యత లభించింది. యేసును ఎత్తుకొని దేవుని కొనియాడింది. యేసును గురించి మాట్లాడుతుంది. విమోచనం కొరకు కనిపెట్టు వారితో యేసును గురించి ఆమె మాట్లాడుతూ ఉన్నది. ఆమె సమయాన్ని వ్యర్థం చేయలేదు. షీ వాజ్ సో క్లోజ్ టు గాడ్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి ఈరోజు దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, నీవు ప్రయోజనకరమైన ఒక వ్యక్తిగా ఈ లోకంలో ఉండాలి. పురుషుడమైనా స్త్రీవైనా, యవనస్థుడైనా వృద్ధాప్యంలో ఉన్నవాడువైనా, ఉపవాసం ప్రార్థనలు చాలా శక్తిగా లేదు. ఎప్పుడు తిండి మీద ధ్యాస కాదు, దేవునికి దగ్గరగా ఉండాలని ఒక దప్పిక ఉండాలి. మొన్న వాక్యం చెప్పినాం కదా, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నా ప్రాణము నీ కొరకు తృష్ణ కొనుచున్నది. ప్రార్థన చేయాలి. లోకమంతా చెడిపోతుంది. చూడండి, లోకంలో మనం ఉన్నాం. ఈ వృద్ధాప్యంలో ఉండేవారు ఈ ముసలమ్మ ముచ్చట్లన్నీ మాని కొద్దిగా సమయం కేటాయించుకొని ఉపవాసంతో దేవుని సన్నిధిలో ప్రార్థనలు తమ పిల్లల కొరకు, పిల్లల పిల్లల కొరకు, కోడళ్ళ కొరకు, వాళ్ళ కొరకు, దేవుడు తనకిచ్చిన కుటుంబాని కొరకు, కుటుంబమే లేకుంటే ప్రజలందరి కొరకు, దేశం కొరకు, సంఘాల కొరకు విజ్ఞాపన చేస్తే అదెంత శ్రేష్టం. హౌ ఆర్ యూ స్పెండింగ్ యువర్ డేస్, రిటైర్డ్ డేస్? చాలామంది పదవి విరమణ అయిన తర్వాత ఎలా గడపాలండి? చాలా బోర్ అండి. ఎందుకంటే రిటైర్డ్ లైఫ్ అంటే పనులన్నీ ముగించుకున్నాక ఈ వృద్ధాప్యంలో ఏం చేయాలి? ఎటు దోచడం లేదు. పాత కథలన్నీ చెప్తూ ఉంటారు. నేను కొన్ని నెలల క్రింద కొన్ని వాకింగ్ పోయినప్పుడు 20-30 మంది ముసలోళ్ళు ఒక చెట్టు కింద కూర్చొని మాటలే మాటలు, అందరు తల వండింది. ముసలి ప్రాయంలో ఉన్నారు పురుషులు. వాళ్ళు మాట్లాడుతున్నారు, పిచ్చి నవ్వు నవ్వుతున్నారు, కేకలు వేస్తున్నారు. పర్వాలేదు, నవ్వు చాలా అవసరమే శరీరానికి. మరి కానీ నాకు అనిపించింది, వీళ్ళందరూ కలిసి దేశం కొరకు ప్రార్థన చేస్తే ఎంత శక్తి ఉద్భవించేది కదా. సో మచ్ పవర్ కుడ్ జనరేట్ ఫాల్ దిస్ ఓల్డ్ పీపుల్ గ్యాదర్ అండ్ ప్రే. ఇక మచ్ చెడు, ఎందుకంటే వృద్ధాప్యం అనేది, ఎందుకే తల నెరిసిన వృద్ధులను గౌరవించాలని వాక్యంలో ఉన్నది. తల నెరిసిన వృద్ధులు వచ్చినప్పుడు లేచి నిలబడాలి. ఎందుకు లేచి నిలబడాలి అంటే వారి జీవితంలో వారికి అనుభవం ఉన్నది. చాలా మరి అనుభవాల నుండి వచ్చిన ఆ జీవితాన్ని మనం గౌరవిస్తాం. అందుకే మనం చాలా గౌరవప్రదంగానే ఉండాలి వృద్ధులైన వారు. దేవుని ప్రేమతో నింపబడాలి. క్రూరమైన ముఖం కలిగి ఉండకూడదు. ప్రేమ ఉప్పొంగుతూ ఉండాలి. నీ కుటుంబం పట్ల ప్రేమ, నీ భార్య లేక నీ పిల్లలు, పిల్లల పిల్లల పట్ల, కోడళ్ళ పట్ల, అల్లుళ్ళ పట్ల ఆ ప్రేమ దయచేయమని ప్రార్థన చేయాలి. వారి కొరకు సమయం కేటాయించి ప్రార్థన చేసినప్పుడు ఎంత దీవెనకరమైన కుటుంబం దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వృద్ధాప్యంలో కూడా దేవుడు వాడుకుంటాడు. ఒక ఫలించడి కుమ్మగా నిన్ను చేస్తాడు. దేవునికి స్తోత్రం. 91వ కీర్తన ఆఖరి వచనంలో, డోంట్ థింక్ దట్ యు ఆర్ యూస్లెస్ క్రీచర్. కొందరు అంటారు, అయిపోయింది నా జీవితం, ఉడిగిపోయింది, ఇంకా నేను దేవునికి ఏం పనికొస్తాను, నేను ముసలిదాన్ని లేక ముసలి వాడను, నా వలన దేవునికి ఏం ప్రయోజనం? నీ వలన దేవునికి చాలా పని ఉంది. దేవుని స్తోత్రం. యవనస్తుడు చేయలేని పని ఒక వృద్ధాప్యంలో ఉన్న స్త్రీమైనా పురుషుడైనా చేయగలవు, ఎందుకంటే నీకు అనుభవం ఉంది. నువ్వు దేవునితో చాలా కాలం నడిచినావు. దేవుడు ఉత్తముడని రుచి చూచి తెలుసుకున్నావు. వాక్యం నీకు తెలుసు. నీకు కంటపాఠంగా కొన్ని కార్యాలు తెలుసు. నువ్వు చెప్పగలవు వృద్ధులకు. తల నెరిసి నీ వృద్ధాప్యంలో ఉన్న ఒక రానున్న తరం వారికి దేవుని గురించిన కార్యాలు చెప్పాలి. నీ జీవితంలో దేవుడు ఉత్తముడని తెలుసుకున్న వారి రుచి వారికి నీ రానున్న తరానికి తెలియజేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 92వ కీర్తన
13 నుండి చదువుతున్నా, యెహోవా మందిరములో వారు నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములో వర్ధిల్లుదురు. నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతుడని ఆయన ఎందు ఏ చెడుతనము లేదని ప్రసిద్ధి చేయుటకై వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుదురు, సారము కలిగి పచ్చగా ఉందరు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ముసలితనమందు కూడా చిగురు పెట్టాలి, సారం కలిగి పచ్చగా ఉండాలి. దేవుని మందిరంలో నాటబడిన వారై ఉంటారంట, దేవుని ఆవరణములో వర్ధిల్లుతారంట, వారు సాక్ష్యం చెప్తారంట, దేవునిలో ఏ చెడుతనం నేను చూడలేదని సాక్ష్యం చెప్తారంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అవును, నేను ఒక వృద్ధాప్యంలో, ఒక దాదాపు 95 సంవత్సరాల ఒక వృద్ధాప్యంలో ఉన్న బంధువురాలను చూసినాను. కొన్ని సంవత్సరాల క్రితం మా ఇంటికి వచ్చింది ఆమె. రిటైర్డ్ నర్స్. అయితే ఆమెకు చిన్నప్పుడే యవ్వన ప్రాయంలో భర్త చనిపోయినాడు, ఒక్కడే కొడుకు. ఆ కొడుకు చాలా పెద్ద స్థాయిలో మరి ఆమె పెంచి పోషించి ఆ స్థాయికి తీసుకొని వచ్చింది ఆ కొడుకును. అయితే మా ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చినప్పుడు నేను ఆమెతో మాట్లాడాను, ఎందుకంటే చాలా కడువు వృద్ధులను చూస్తే నాకు చాలా దయ, ప్రేమ, జాలి, గౌరవం. అయితే నేను కూర్చోబెట్టి ఆమెకి ఇంత టీ చేసేసి నేను అన్నాను, నీ జీవితం 95 సంవత్సరాలు గడిపినావు, మరి ఈ జీవితంలో నువ్వు దేవుని గురించి చెప్పమంటే ఎన్ని మాటలు చెప్పగలుగుతావు, ఏం చెప్పగలుగుతావు అంటే ఒక్కటే మాటలు జవాబిచ్చింది. ఏంటంటే, దేవుడు నమ్మదగిన వాడు. నాకు ఎంత గుండె నిండిపోయింది రాసుకున్నాను ధైర్యంలో. అబ్బాయి, ఈమె 95 ఏళ్ళ జీవితంలో ఒక్క మాటలో దేవుని గురించి చెప్పమంటే గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్ అని చెప్పింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి ఈరోజు దేవుని వాక్యం వింటున్నాను. దేవుని గురించి చెప్పమంటే నువ్వేం చెప్తావు? హల్లెలూయా. నీ యొక్క ప్రభావం నీ పిల్లల మీద పడాలి, లేకుంటే నీ జీవితం నిష్ఫలం. నన్ను అడిగితే అవును, నేను ఎప్పుడు ప్రార్థన చేస్తా, దేవా నా ఇచ్చిన భక్తి జీవితం ఆ ప్రభావం నా పిల్లలు పిల్లలు పిల్లల మీద పడాలి. దేవుని కృప ద్వారా ఒక 10 నెలలు నా మనవరాలతో నేను గడపడానికి నాకు దేవుడు కృపనిచ్చినాడు. 5 ఏళ్ళు మరి నా కుమార్తె నా ఇంట్లో ఉండింది. 10 నెలలు గర్భవతి అయి వచ్చి మరి ఆమె ప్రసవం అయిన తర్వాత మరి చిన్న బిడ్డ, మళ్ళీ ఒక బిడ్డను దేవుడు ఇచ్చినాడు. చాలా సంతోషంగా నేను గడిపినాను 10 నెలలు. అంటే శ్రమ అని అనిపించలేదు నాకు, ఎందుకంటే పిల్లలు దగ్గర ఉన్నప్పుడు తల్లికి ఎంత నెమ్మది, ఎంత సంతోషం, ఉత్సాహం ఉంటుంది. ఈ మనవరాలు 5 ఏళ్ళ మనవరాలు ప్రతిదీ నేను చేసే ప్రతి పని చూసేది. అంటే షీ యూజ్ టు అబ్జర్వ్ మీ లైక్ ఎనీథింగ్. నేను బైబిల్ తీస్తే ఆమె నా దగ్గరకు వచ్చేది, ఏంటిది అని అడిగేది. అయితే నేను ఇవన్నీ చూసి ఆమెకు ఎక్స్ప్లెయిన్ చేసి, నేను మోకరిస్తే నా దగ్గరకు వచ్చి, నేను గొల్లం పెట్టుకుంటే నేను కూడా వస్తాను నీతో ప్రార్థన చేస్తాను. అయితే ఒకరోజు నేను అన్నా సరే మరి వచ్చేసి నా గదిలోకి వచ్చి అంటే వచ్చింది 5 ఏళ్ళ పాప. అది చూడ ముచ్చటగా అనిపించింది నాకు, ఎందుకంటే ఆమె ఏమంటుంది, నేను మోకరియ్య కానీ ఆమె కూడా మోకరిస్తాం. ఆమె అంటుంది, ఇక్కడ చూసిందో మరి ఆలయంలో చూసి ఉండొచ్చు అంటుంది. కమ్ ఆన్, గివ్ మీ యువర్ హ్యాండ్. మనం చేతులు చేతులు కలిపి ప్రార్థన చేస్తాం, అమ్మచ్చి గివ్ మీ యువర్ హ్యాండ్ అంటే నేను ఆశ్చర్యపోయినాను. ఆమె నా 2 చేతులు తీసి ఆమె చేతిలో పెట్టినాను, నా 2 చేతులు పట్టుకుంది, ఆమె కూడా ప్రార్థన చేస్తుంది, నేను కూడా ప్రార్థన చేస్తున్నాను. అంటే నాకు ఎంత సంతోషం అనిపించింది. మనం వృద్ధాప్యంలో ఉన్నప్పుడు మన మనుమళ్ళు మనుమరాళ్ళు మన చుట్టూ ఉండి దైవ కార్యాలు నేర్చుకోవాలి మన దగ్గర నుండి. మరి అది ఎంత ధన్యకరం. 78వ కీర్తన ఒకసారి చదివి నేను ముగిస్తాను. 78వ కీర్తన 4-5 వచనాలు. యెహోవా స్తోత్రార్హ క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పేదాం. రాగల తరముల్లో పుట్టబో పిల్లలు దాన్ని ఎరుగునట్లును, వారు లేచి తమ పిల్లలకు దాన్ని వివరించినట్లును, వీరును దేవుని యందు నిరీక్షణ గలవారై దేవుని క్రియలను మరవకయుండి యథార్థ హృదయులు కాక దేవుని విషయమై స్థిర మనసు లేని వారై తమ పితరుల వలె తిరగబడకయు మూర్ఖతయు తిరుగుబాటును గల ఆ తరమును పోలి ఉండగి వారు ఆయన ఆజ్ఞలను గైకొన్నట్లు ఆయన యాకోబు సంతతికి శాసనములను నియమించాను. దేవునికి స్తోత్రం. రానున్న తరానికి నీవు దైవ కార్యాలను నువ్వు తెలియజేయాలి. మరి మన పితరులు మనకు వివరించిన సంగతులను పుట్టబో తరానికి, రానున్న తరానికి అది దైవ కార్యాలు వివరించే బాధ్యత కూడా ముసలితనములో దేవుడు మనకు అనుగ్రహించినాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు సందేశం మీరు విన్నారు, ఒక పగిలిన హృదయము, మరి ప్రభు కల్పించిన పగిలిన హృదయం వచ్చి ప్రభు సేవలో పగిలిన హృదయం అనే అంశం మీద అన్న ప్రవక్తి ఏ విధంగా దేవాలయంకు అంకితమై రేయింబగళ్ళు ఉపవాస ప్రార్థనలు చేస్తూ ధన్యురాలైంది అని మన వాక్యం సందేశం ఈరోజు విన్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. పనికిరాని పాత్రను నేను సరి చేయుమా వాడుకును మా, పనికిరాని పాత్రను నేను
సరిచేయుమా వాడుకొనుమా కరుణించుమా యేసు కాపాడుమా నీ తట్టు కనులెత్తుచున్నాను నేను నీ తట్టు కనులెత్తుచున్నాను ఆకాశమందు ఆసీనుడా నీ తట్టు కనులెత్తుచున్నాను నేను నీ తట్టు కనులెత్తుచున్నాను చెదరిపోయినా గొర్రెను నేను దారిగానక తిరుగుచున్నాను చెదరిపోయినా గొర్రెను నేను దారిగానక తిరుగుచున్నాను కరుణించుమా యేసు కాపాడుమా నీ తట్టు కనులెత్తుచున్నాను నేను నీ తట్టు కనులెత్తుచున్నాను గాయపడినా గొర్రెను నేను బాగుచేయుమా పరమవైద్యుడా గాయపడినా గొర్రెను నేను బాగుచేయుమా పరమవైద్యుడా కరుణించుమా యేసు కాపాడుమా నీ తట్టు కనులెత్తుచున్నాను నేను నీ తట్టు కనులెత్తుచున్నాను పాపవూబిలో పడి ఉన్నాను లేవనెత్తుమా శుద్ధి చేయుమా పాపవూబిలో పడి ఉన్నాను లేవనెత్తుమా శుద్ధి చేయుమా కరుణించుమా యేసు కాపాడుమా నీ తట్టు కనులెత్తుచున్నాను నేను నీ తట్టు కనులెత్తుచున్నాను పనికిరాని పాత్రను నేను సరే చేయుమా వాడుకొనుమా పనికిరాని పాత్రను నేను సరే చేయుమా వాడుకొనుమా కరుణించుమా యేసు కాపాడుమా నీ తట్టు కనులెత్తుచున్నాను నేను నీ తట్టు కనులెత్తుచున్నాను ఆకాశమందు ఆసీనుడా నీ తట్టు కనులెత్తుచున్నాను నేను నీ తట్టు కనులెత్తుచున్నాను హల్లెలూయా స్తోత్రం 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 తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం ప్రభువా మరి ప్రభు సేవలో పగిలిన హృదయం అనే సందేశం నీ దాసరాల ద్వారా నీ బిడ్డలకు అందించినావు ఈరోజు దేవుని వాక్యం విన్న ప్రతి ఒక్కరితో నువ్వు మాట్లాడినావు నువ్వు మాకిచ్చిన ఆయుస్సు మాకిచ్చిన జీవము ప్రాణము ఇవన్నీ మేము నీకు అద్భుతమైన రీతిలో సేవలు అందించి సమర్పించాలి నీవు ప్రభువా మాకు ఈ జీవితాన్ని ఇచ్చినావు నీ ఉద్దేశము నీ చిత్తము మా జీవితంలో నెరవేర్చడానికి మాకు సిద్ధ మనసు దయచేయండి అన్నా ప్రవక్తి కడు వృద్ధురాలు విధవరాలు గొడ్రాలు బంధు బలగం లేని స్త్రీ బలహీనురాలు అయినా దేవుని ప్రేమించి దేవుని ఆలయాన్ని విడవకుండా రేయింబగళ్ళు ఉపవాసం ఉంటూ దేవుని సేవలు అందించి ప్రవక్తి అనే పేరు పొందుకుంది పరిశుద్ధ గ్రంథంలో ఆమె గురించి రాయబడింది ఆమె జీవితాంతం నీ కొరకు సమర్పించుకుంది ఆమె ఎంతో దుఃఖాన్ని దిగమింగింది ఎంతో విషాదాన్ని తన జీవితంలో అనుభవించింది ఆమె ఈ లోకరీతిగా ఏ వస్తు ఆస్తి పాస్తులు ఏవి సంపాదించుకోలేదు కానీ ప్రభు కొరకు అనేకులను సంపాదించుకుంది ప్రభు మార్గంలో అనేకులను త్రిప్పింది మరి విమోచకుడైన లోకరక్షకుడైన యేసును గురించి ఆమె నోటి ద్వారా చాటించింది ఎంత గొప్ప ధన్యకరమైన జీవితం ఈరోజు మరి దేవుని వాక్యం విన్న వారితో మీరు మాట్లాడినారు కనుక నీకు స్తోత్రం వృద్ధాప్యంలో సణుగుడు మరి గొణుగుడు లేక ముసలమ్మ ముచ్చట్లు లేక వ్యర్థమైనవి చేయకుండా పాపము చేయకుండా నాయనా నీవు ఇంతవరకు నడిపించిన దేవుడు ఇక మీదట కూడా మా జీవితాలకు తోడుంటావని మరణం వరకు సదాకాలం మాకు తోడుండి నడిపిస్తావని వృద్ధాప్యంలో చంకనెత్తుకొని నడిపిస్తావు మరి ప్రభువా ఎత్తుకొని రక్షిస్తావని
తలనెరిసిన సమయంలో చెయ్యి విడవం అని, నిన్ను హత్తుకొని నీ కార్యాలు నీ చిత్తం జరిగించడానికి. ఆయన ఈరోజు దేవుని వాక్యం విన్న ప్రతి ఒక్కరితో మీరు సెలవిచ్చిన మాటలు నెరవేర్చడానికి సహాయం దయచేయమని కోరుతున్నాను. లోకము దాని ఆశలు గతించిపోతుంది. అవును ప్రభు, నేత్రాశ, శరీరాశ, జీవపు డంభము ఇవన్నీ కూడా తొలగిపోతుంది, కానీ దేవుని చిత్తం జరిగించేవాడు నిరంతరం నిలుస్తాడు. అవును ప్రభు, ఈ వృద్ధాప్యంలో ఉన్న అన్న ప్రవక్తి దేవుని చిత్తాన్ని నెరవేర్చింది. చిరస్థాయిగా ఆమె నిలిచిపోయింది. పరిశుద్ధ గ్రంథంలో ఆమె పేరెక్కింది. ఎంత ధన్యురాలు. ఆయన నీకు స్తోత్రం. ఇట్టి ధన్యకరమైన జీవితం మాకందరికీ దయచేయమని, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ నిన్ను హత్తుకొని బ్రతికే భాగ్యం దయచేయమని, నీ సేవ చేసే భాగ్యం దయచేయండి, నిన్ను గురించి ప్రకటించే భాగ్యం దయచేయండి, నీ వాక్కులు ఇతరులకు అందించే భాగ్యం మాకందరికీ దయచేయమని, ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించమని, ఫలభరితమైన జీవితం దయచేయమని యేసు పరిశుద్ధనామంలో అడుగుతున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మనందరినీ సమృద్ధిగా ఆశీర్వదించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్.